హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం జనరల్గా పాలు పొయ్యి మీద పెట్టేసి వేరే పని మీద వెళ్ళాము అంటే కంపల్సరీ మాడిపోతుందండి. నేను కూడా అలాగే పాలు పొయ్యి మీద పెట్టేసి హాఫ్ అన్ అవర్ దాకా దాని దగ్గరికి వెళ్ళలేదు, మర్చిపోయాను. ఇండ్లంతా బాగా పొగ వచ్చేసి బాగా స్మెల్ వచ్చేస్తుంది, ఎక్కడో స్మెల్ వస్తుంది అనుకుంటే నేనే పాలు పెట్టాను, మర్చిపోయాను. చూసారు కదా, గిన్నె అయితే చాలా మాడిపోయిందండి. కనీసం గీకు చూసారు కదా, చాకుతో గీకుతున్నా కూడా కొంచెం పలుకులు కూడా రావట్లేదు, అంత మాడిపోయింది. ఇలా మాడిపోయిన పాత్రల్ని ఎక్కువ కష్టపడకుండా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే క్లీన్ చేసుకోవచ్చండి. 1.5 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అండి, మనం వంట సోడా అంటాం కదా, అది తీసుకోవాలి. నేనైతే 1.5 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి, ఎక్కడైతే ఎక్కువ మాడి ఉంటుందో అక్కడంతా స్ప్రెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి వెనిగర్ అండి. వెనిగర్ చాలా వాటికి యూస్ చేసుకోవచ్చు, అంటే వంటల్లో యూస్ చేస్తారు, నేను ఇలా క్లీనింగ్ పర్పస్ మీద కూడా యూస్ చేస్తాను. వెనిగర్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్ వెనిగర్. చూసారు కదా, కొంచెం వెనిగర్ వేయగానే బబుల్స్ లాగా వస్తుంది. ఇలా వేసిన తర్వాత 1 మినిట్ రెస్ట్ ఇవ్వాలి. చూసారు కదా, బబుల్స్ లాగా ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వచ్చేసి సర్ఫ్. ఈ సర్ఫ్ వేసిన తర్వాత ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి మొత్తము. కాసేపు అలాగే వదిలేస్తే ఇలా బబుల్స్ లాగా వస్తుందండి. ఈ బబుల్స్ లాగా వచ్చేది మొత్తం క్లియర్ అయిపోయి నార్మల్గా వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. తర్వాత వచ్చేసి వాటర్ అండి. మనం బాగా గిన్నె మాడిపోయింది కదా, కానీ ఫుల్గా పోస్తే ఏంటంటే పొయ్యి మీద పెట్టగానే పొంగిపోతుంది. సో 75% వరకు వాటర్ పోయాలి. వాటర్ పోసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పొయ్యి మీద పెట్టేసి హై ఫ్లేమ్లోనే పెట్టాలి. ఒక 1 మినిట్ వరకు హై ఫ్లేమ్లో ఉంచాలి. కొద్ది వాటర్ కూడా చేంజ్ అవుతూ ఉంది కలరు. టెన్ మినిట్స్ అబో అలాగే ఉంచాలండి. వీలున్నంత వరకు మనం స్టవ్ మీద ఉండగానే కొంచెం కొంచెంగా అంతా స్పూన్తో తీసేలాగా ట్రై చేయాలి. చూసారు కదా, ఈ విధంగా ఆల్మోస్ట్ చాలా వరకు పోయింది.
అంతా ఇగో వాటర్ చూడండి ఎంత బ్లాగ్గా అయిపోయాయో. కింద అడుగంటింది కూడా మీ వచ్చేస్తుంది, మీకు కలబెడుతుంటేనే తెలుస్తుంది అడుగంటింది వచ్చేసిందా లేదా అనేసి. ఎక్కువ కష్టపడకుండానే ఈ విధంగా చేస్తే తొందరగా మాడిపోయిన అంతా వచ్చేస్తుందండి. చూసారుగా ఈ విధంగా అంతా వచ్చేసింది, కలబెడుతుంటే నాకు తెలుస్తుంది. ఈ విధంగా కలబెట్టుకున్న తర్వాత మీకు తెలుస్తుంది క్లియర్గా వచ్చిందా లేదా అనేసి. చూసారు కదా మొత్తం వాటర్ మొత్తం మారిపోయాయి. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం కూల్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. కూల్ అయిన తర్వాత మీకు చూపిస్తాను అడుగు ఏంటింది ఎంత క్లియర్గా వచ్చింది అనేది. చూసారు కదా ఎంత బ్లాక్గా ఉందో, ఆల్మోస్ట్ అడుగంటింది అంతా వచ్చేసింది. చూసారు కదా ఈ వాటర్ని కూడా వేస్ట్ చేయవలసిన అవసరం లేదు, ఆల్మోస్ట్ అంతా వచ్చేసింది. నేను ఇది క్లీన్ చేసుకోవడానికి మనం రెగ్యులర్గా యూజ్ చేసే సిల్వర్ స్క్రబ్బరు, అలాగే మనం సోప్ కానీ లిక్విడ్ విమ్ లిక్విడ్ కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. నేను అందులో దాంతోపాటు సబీనాను కూడా యూజ్ చేస్తున్నాను. రెండింటిని కలిపి కొంచెం బాగా గట్టిగా ప్రెస్ చేస్తూ రుద్దుకోవాలి, ఎందుకంటే బాగా మాడిపోయింది కదండి. కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ రుద్దుకోవడం వల్ల బాగా పోతుంది. నేను దాంతోపాటు మట్టిని కూడా యూజ్ చేస్తున్నాను. చూసారు కదా ఇది ఇసుక మట్టి, ఇసుకైనా యూజ్ చేసుకోవచ్చు. పాతకాలంలో పొయ్యి మీద వంట చేసేవాళ్ళు కదండి, మసంతా పోవడానికి ఇసుకని యూజ్ చేసి తోమేవాళ్ళు, నీట్గా వచ్చేది. నేను కూడా ఎక్కువ కష్టపడకుండా తొందరగా ఇసుకతో తోమడం వల్ల క్లియర్గా వస్తుందండి. కడిగాక చూడండి మాడిపోయిందంతా పోయింది, 95% పోయింది. ఇంకా కొంచెం బ్లాక్గా ఉంది, అది వచ్చేసి మనం వాడగా కూడా పోతుంది. లేదు ఇంకా మనకి క్లియర్గా కావాలి అని అడుగుంటే మళ్ళీ ఒకసారి సేమ్ ప్రాసెస్ పెట్టేసుకొని తోముకోవచ్చండి. ఈ వీడియో కొంతమంది కన్నా యూజ్ అవుద్ది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.